మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ద్వాదశ రాశుల్లో మిథున రాశి వారికి ఏ జూన్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి మిథునాదికి అధిపతైన బుధుడు ఉన్నాడు, రాహు బాగున్నాడు, అష్టమంలో శని నడుస్తున్నాడు. ఈ రెండు విషయాల మీద నేను మాట్లాడతాను. బుధుడు బాగున్నాడు కాబట్టి ఆలోచనలు ఈ యొక్క రాశి వారికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆలోచనలు డిఫరెంట్గా ఎందుకు ఉంటాయి అంటే క్రొంగొత్తమైన ఆలోచనలు చేసే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొత్తగా ఏదైనా చేద్దాం, ఏ విధంగా చేద్దాం, అలా చేద్దాం అలా చేద్దాం అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. మీరు నలుగురికి చెప్పి నలుగురికి ఆ విధంగా ఉపయోగపడే తత్వాన్ని కూడా ఈ టైంలో కలిగి ఉంటారు. అంటే నలుగురికి చెప్పి మీ ఐడియాలజీ అంటే మీ సలహాలు మీ ఐడియాలు నలుగురికి చెప్పడానికి అవకాశం కలిగి ఉంటారు. నలుగురికి చెప్పిన తర్వాత ఆ సలహాలు వాళ్ళు కూడా విని మిమ్మల్ని బాగా చెప్పావు అనే విధంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకుంటారు. అబ్బా ఇలా ఇలా చెప్పిన సలహా చాలా బాగుందని 10 మంది మెచ్చుకునే అవకాశం కూడా కలిగి ఉంటారు అని చెప్పచ్చు. తర్వాత ఇక్కడ సంబంధించినంత వరకు కూడా దశమాధిపతి నీచిలో ఉన్నాడు కాబట్టి కొంత వృత్తిపర విషయాల్లో డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. మిమ్మల్ని ఏదో ఒక విధంగా పై నుంచి కిందకు తొక్కాలనుకున్న వ్యక్తులు కూడా ఇప్పుడు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. అలానే ఈ రాశి వారికి రాహు ఉన్నాడు కాబట్టి క్రొంగొత్తమైన ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు ఆ కొత్త ఆలోచనల్ని కార్యరూపంలో కూడా తీసుకువెళ్ళి ఆ వృత్తిపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయినా కూడా కింద పడ్డప్పుడు మనం బంతి వేసి మనం గోడకేసుకోవడం ఎలా ఉంటుందో చూశారు కదా. అలా వీళ్ళు పైకి వచ్చే అవకాశం కూడా ఈ డేట్ నుంచి అంటే మనకి 16వ తారీఖు తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది కలిగించేవారు ఎవరైనా ఉన్నారంటే సంతానం గురించి. సంతానకారకుడు ఎప్పుడైతే వేయిలో పడ్డాడో కొంత సంతానానికి అంటే పిల్లల యొక్క అనారోగ్యాలు కానీ పిల్లల చదువు విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ టెన్షన్స్ మొదలవుతాయి. అంటే ఏదో ఒక టెన్షన్ అనేది మొదలవుతుంది. అంటే ఏంటి రీడు పరిస్థితి ఏంటి, బా పరిస్థితి ఏంటి, పాప పరిస్థితి ఏంటి, చదువు ఏంటి, ఎలా చదువుతారు, లేకపోతే హెల్త్ విషయంలో ఎలా ఉంటుందా, ఒక బెంగ అనేది మీకు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఆ బెంగ అనేది ఎక్కువ కాలం ఉంటుందా లేదంటే మాత్రం ఎక్కువ కాలం ఉండదు. ఆ బెంగ అనేది వేరపడుతుంది కానీ పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎక్కువగా ఈ స్థానంలో సత్వంలో కేతు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య మాత్రం కొంత చిన్న చిన్న గొడవలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు కాబట్టి భార్యాభర్తల విషయంలో మాత్రం కోరి తగాదలు మాత్రం తెచ్చుకోకండి. దానికి నివారణగా దగ్గరలో గణపతికి అర్చన చేయించుకుంటే ఇంట్లో సుఖ సంతోషాలు బాధలు తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.